ఎవరు ప్రధాని అవుతారు 2024 ఎన్నికల తర్వాత అని మల్లికార్జున్ ఖర్గే అని అడిగారు. ఖర్గే కూడా ఖతర్నాక్ రిప్లై ఇచ్చాడు. సో ఖర్గే కౌన్ బనేగా కరోడ్పతి అమితాబ్ బచ్చన్ టీవీ షోను గుర్తు చేశాడు. సో అప్పుడు తెలుస్తుంది కౌన్ బనేగా కరోడ్పతి అని. అంటే ఇండియా కూటమికి మెజారిటీ వస్తే అప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు అనేది అప్పుడు చూసుకుంటా నాయకులంతా కూర్చొని అంటూ ఖర్గే సమాధానమిచ్చాడు. సో కౌన్ బనేగా కరోడ్పతితో పోల్చడం అంటే చాలా వ్యూహాత్మకంగా మాట్లాడినట్టే. ఎందుకంటే రాహుల్ గాంధీయే ప్రైమ్ మినిస్టర్ కావాలని కాంగ్రెస్లో ఇప్పటికే డిమాండ్లు కొనసాగుతున్నాయి. ఈలోగా రాహుల్ గాంధీ వద్దని డైరెక్ట్గా అనకుండా అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీలు, మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి కావాలని వ్యాఖ్యానించారు. సో ఇలా ఇండియా కూటమిలోనే రకరకాల వాయిసెస్ ఉన్న సమయంలో అలా మల్లికార్జున్ ఖర్గే కూడా రేసులో ఒక క్యాండిడేట్గా ముందుకొస్తున్న సమయంలో, కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ కావాలని అంటున్న సమయంలో ఖర్గే ఏమాన్సర్ చెప్పాలి? అందుకే ఆ సమయ స్ఫూర్తితో రిప్లై ఇవ్వడం కూడా పొలిటికల్ కమ్యూనికేషన్ ముఖ్యం. ఖర్గే అలా కనిపించకపోవచ్చు, కానీ ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం బహుశా కొన్ని సందర్భాల్లో పవర్ఫుల్గా రిప్లైలు ఇవ్వడానికి ఉపయోగపడచ్చు. అందుకే కౌన్ బనేగా కరోడ్పతితో పోల్చాడు. సో అదొక బంపర్ ఆఫర్, ఎవరికి వస్తుందో తెలియదు కదా. సో ఆడ కూర్చున్న వాళ్ళు ఎన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేస్తాడు, అక్కడ పైదాకా వెళ్తారో లేరో, లైఫ్ లైన్లు పనిచేస్తే లేవు, ఏమీ చెప్పలేము. అందువల్ల ఖర్గే రూల్అవుట్ చేయలేదు తన ప్రజెన్స్ భవిష్యత్తులో ప్రైమ్ మినిస్టర్ రేస్లో. అదే సమయంలో ఇప్పుడు తానే ప్రైమ్ మినిస్టర్ అవుతారని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఇండికేషన్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేయలేదు. అదే సమయంలో రాహుల్ గాంధీయే మా ప్రైమ్ మినిస్టర్ అవుతాడని చెప్పి ఇండియా కూటమిలో ఎన్నికలకు ముందు అనవసరపు డిస్టర్బెన్స్ను క్రియేట్ చేయలేదు. అనవసరపు డిస్టర్బెన్సే కాదు, నరేంద్ర మోడీకి ఒక ఆయుధం కూడా జరిగింది. సో దీదీకే ఆప్ రాహుల్ గాంధీకి నేతృత్వమే కామ్ కరేగా, ఢిల్లీలో వెళ్ళి కేజ్రీవాల్ జీ ఆప్ రాహుల్ గాంధీకి నేతృత్వమే కామ్ కరేగా క్యా ఆప్కో జో హరాయా అని మొదలు పెట్టేవాడిగా. సో ఆ అవకాశం మోడీకి కూడా ఇవ్వకుండా, కాంగ్రెస్లో గందరగోళం సృష్టించకుండా ఇండియా కూటమి పక్షాలలో కొత్త అనుమానాలు, కొత్త అపార్థాలు రాకుండా చాలా తెలివిగా ఖర్గే కౌన్ బనేగా కరోడ్పతి అని చాలా సటారికల్గా హ్యూమరస్గా రిప్లై ఇచ్చాడు.